శుభం వ్యాల్ శ్రీ గురుభ్య నమః. మకర రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మన విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశిలో శనీశ్వరుడు యొక్క ప్రభావము, కుటుంబ స్థానంలో గురుడు యొక్క ప్రభావము అద్భుతంగా ఉంది. అలాగే పంచమ స్థానంలో రాహు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తున్నాడు. పిల్లల ద్వారా ఖర్చు, పిల్లల ద్వారా విదేశాల వాళ్ళు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో కొంత సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే షష్ఠ స్థానంలో శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే హెల్దీ లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళిద్దరు. తర్వాత ఆలోచనలు కొంచెం డెవలప్ చేస్తారు, కొత్త వెంచర్స్, కొత్త యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడుతున్నారు. సప్తమలో కుజుడు ఉన్నాడు, రాజ్యంలో రాశి ఉన్నాడు. సో శని కుజుడు ఒకరినొకరు వీక్షించడం అనేది మకర రాశి వారికి వివాహం జరిగిన వాళ్ళకి కొంచెం మనోవేదనగానే ఉంటుంది. ఆ కుజుడు అక్కడ ఉన్నంత కాలము కొంచెం ఒత్తిడిగానే ఉంటుంది. అలాగే లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏమి జరిగినా అల్టిమేట్లీ మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి అది వ్యాపారం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, వ్యవహారం ఏదైనప్పటికీ నెల వేసరికి మనకు వచ్చే ప్రాఫిట్ మనకు వచ్చినట్టుగా ఈ 15 రోజుల్లో ఒక ఆర్థికంగా కొంత లాభం ఉంటుంది తప్ప నష్టం జరగదు. చాలా భయపడక్కర్లేదు. ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం మెయిన్గా ఏంటంటే, రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి జాప్యం చేస్తున్నాడు ప్రస్తుతానికి. అటు కుజుడు కూడా వచ్చి చూస్తున్నాడు కాబట్టి స్మూత్గా ఉన్నవాడు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి చెడ్డవాడు అనుకుందాం. చెడ్డవాడైనా ఏదో ఆలోచిస్తుంటాడు. మన ఊరిని వెళ్ళి వాడిని ఏడిపించడం ప్రయత్నం చేసామండి, వాడు ఏం చేస్తాడు, వాడిలో ఉన్న చెడ్డతనాన్ని మనమే చూపిస్తాడు. అలాగా శనీశ్వరుడు అక్కడ ఉన్నాడు, ప్రశాంతంగా ఉంటాడు, కానీ కుజుడికి దృష్టి పడి కుజుడు శనీశ్వరుడిని కొంచెం అల్లరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దీనివల్ల ఏంటవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరుగుతున్న సంఘటనలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అది ఆల్మోస్ట్ అక్కడ ఉన్న 15 కాదు 45 రోజులు అక్కడ ఉంటాడు కాబట్టి అది కొంచెం తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ చాలా ప్రాశస్త్యం వహిస్తాం. కారణం ఏంటంటే ఏలనాడు శని ప్రభావం ఉంది. శనికి అధిష్టాన దేవత కింద చెప్పుకోకపోయినప్పటికీ ఏలనాడు శని వచ్చినప్పుడు ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే ఆంజనేయ స్వామి సంకట విమోచన చేస్తాడు. ఆయన ఈ కలియుగంలో సంకట విమోచన కోసం వచ్చి ఉన్నాడు. చక్కగా సంకట విమోచన ఏ సంకటంలో దాన్ని విమోచన చేస్తాడు. అంచేత ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆయన యొక్క మంత్ర సాధన చేసుకుంటే కుజుడు ద్వారా మనకు కలుగుతున్న అగ్నితత్వం కలిగిన కుజుడు ద్వారా జరుగుతున్న ఏదైతే సంఘటన జరగబోతుందో దాన్ని నిర్మూలన చేస్తాడు. అంచేత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, చేసుకుంటే మీకు బాగుంటుంది. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, మిల్క్ డైరీ ఫాము, అగ్రికల్చర్, ఆర్గానిక్, ఇటువంటి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు, ఏమాత్రం హెడ్ పడకలేదు. కుటుంబపరంగా సహకారం మేము ఉన్నాము అనే ఒక సహకారం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఫలితం మాత్రం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ మీరు చూస్తారు, పాజిటివ్గా ఉండి చూస్తారు, ప్రాఫిట్ కూడా చూస్తారు, భయపడకలేదు. ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటే కొంత సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.